ఇది మా నమ్మకం నువ్వే జగనన్న. ఏదైతే మన మన నినాదం ఉందో ఆ నినాదంతో ఒక ఇది పడే ఒక ప్రవచనం కూడా మరి ఇంటింటికి తీసుకెళ్ళి దీని తాలూకు ఇది రాష్ట్ర చరిత్రలోనూ కానీ దేశ చరిత్రలో కానీ ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా జరగలే. నేను ఎందుకు చెప్తానంటే దీంట్లో ఉన్న ఒక బ్యూటీ ఒక విశేషం ఏంటంటే ఆ విశేషం ఈ రెండు పేజీలు. ఒక పేజీలో గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఈ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాలని ఒక పక్క, ఈ 4 సంవత్సరాల్లో ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ఏదైతే ఆ మేనిఫెస్టోని భగవద్గీతగా మరి ఖురాన్గా బైబిల్గా తలిచి మరి పవిత్ర గ్రంథాలుగా తలిచి ఈ పార్టీ మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రెండో పక్క పెట్టి ప్రజల ముందుకి ఈ బ్రోచర్ ఆ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి చదివి వినిపించి వాళ్ళకి చెప్పి ఈ కార్యక్రమాలని చేసిన ధైర్యం సాహసం మా పార్టీ చేస్తుంది చెప్పడానికి నిజంగా పార్టీ కార్యకర్తగా గర్వపడుతున్నాను. అందుకే ఇక్కడ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్తో మరి నేను కానీ లేదు మా ఐజరామ్ రెడ్డి గారు కానీ లేదు మా రాజశేఖర్ గారు కానీ మా సంజీవ్ గారు కానీ ఎంపీ గారు కానీ మీ అందరూ అందుకే వచ్చారు మీరు వచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాన్ని మా తాలూకా బాధ్యతగా మేమందరం కూడా స్థానికంగా క్షేత్రస్థాయిలో మరి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు మా ఎంపీపీలు డిప్యూటీసీలు మరి మా కౌన్సిలర్స్ కార్పొరేటర్లు మా మేయర్లు మున్సిపల్ చైర్మన్లు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. మేము కూడా ఇన్వాల్వ్ అవుతూ ఎవరి స్థాయిలో వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల్లో అన్ని దీంట్లో ఉన్న మరి మేమందరం కూడా దీంట్లో పాల్గొంటు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఈ మీ మీడియా ద్వారా ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని మరొక్కసారి మరి చెప్పాలని ఉద్దేశంతోనే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాం. అందులో నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని ఉదాహరణకి ఒక వాక్యాన్ని చదివి తర్వాత దాంతో ఒక వాక్యంతోనే మీకు మిగతా కిందనున్న అంశాలన్నింటినీ కూడా మీకు అర్థమవుతాయి. దాంట్లో ఉదాహరణకి ఫస్ట్ వాక్యం తీసుకుంటే మా పార్టీ చెప్తుందాం చెప్పించే ఏంటంటే ఏ సంక్షేమ పథకమైనా కులం మతం పార్టీ చూడకుండా లంచాలు వివక్షత లేకుండా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఇస్తున్న మాట వాస్తవమా కాదా. అంటే కులం చూడడం సంక్షేమంలో ఏ పథకం ఇచ్చినా మతం చూడడం కులం చూడడం పార్టీ చూడడం మధ్యవర్తులు దళారులు లేకుండా లంచం మూసే లేకుండా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఇస్తుందా ఈ గవర్నమెంట్? మేము నమ్ముతున్నాం జరుగుతుందని అనుకుంటున్నాం. అందుకే ప్రధానమంత్రికి ఈ వాక్యం పట్టుకుని వెళ్తున్నాం. అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లంచాలు ఉండాలి లేదు వాళ్ళ ఇంటి చుట్టూ పడిగాపులు కాయాలి ఆ రకంగా ఆరోపించేవారు. ఈ రకంగా ఈ అంశాలన్నింటినీ పెట్టి ఆ ఇంటికి ఈ బ్రోచర్ని మరి ఇవ్వాలనేది మరి మా నమ్మకం మరి కార్యక్రమంలో ఒక ఉద్దేశంగా మరి తీసుకున్నాం. ఇదే మా నమ్మకం నువ్వే జగన్ అన్నానే నినాదంతో మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని రూపొందించాము.